వాళ్లలో ఎటువంటి పోరు ఉన్నది, ఇవన్నీ కూడాను రాబోయే రోజుల్లో చూస్తాం. ఓకే గిరిజా ఇప్పుడైతే గారు ఇప్పుడే ఒక ఈరోజైనా నిమిషం. ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఆయన కొంతకాలం సుస్థిర పాలన ఇస్తారని చెప్పి కోరుకుందాము, ఎస్ ఆయనకు ఓకే. అభినందనలు తెలుపుదాము, ప్రజల తీర్పును గౌరవిద్దాం ఫస్ట్. అయితే గిరిధర్ ఇక బాబు గారు, రాబోయే గిరిధర్ గారు, రోజుల్లో ఏమవుతుంది ఇంకొక అన్నది ఇంకా ముందు అవును, ముందు వచ్చే కాలం ప్రశ్నే. ఇంకొక ప్రశ్న అండి. అంటే కాంగ్రెస్ మరి ఇప్పటికైనా పాఠాలు నేర్చుకుంది అనుకోవచ్చు, ఎందుకంటే అసలు ఎన్నిక మొదటగా ఇప్పుడు చూస్తే మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి అన్ని తానే నిలిచారు. అంతకు ముందు రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించి వ్యతిరేకించిన వాళ్లే అధిష్టానం ఆడుతూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఆయా నియోజకవర్గాలకే పరిమితమై వాళ్ళు ప్రచారం చేసుకున్నారు, రేవంత్ రెడ్డికి ఎక్కడ అడ్డు తగలలేదు. సో అలా ఏకతాటిపైకి అధిష్టానం ఏమైతే చెప్పిందో ఆ నిర్ణయాన్ని పాటిస్తూ టెంపరీ వచ్చారు మొన్నటి ప్రచారంలో కానీ ఎన్నికల్లో కానీ అన్నది క్లియర్ కట్ గా మనకు కనిపిస్తోంది. మరి ఇకపై అదే కంటిన్యూ అవుతుంది అంటారా, లేకపోతే మళ్ళీ అంతర్గత ప్రజాస్వామ్యం అనేది మరొకసారి బయటకు వస్తుంది అంటారా? ఎందుకంటే అధిష్టానం ఎన్నిసార్లు ఎవరు బాహాటంగా మాట్లాడొద్దు విమర్శించుకోవద్దని చెప్పినా సరే అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ మాట్లాడేవాళ్ళు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతల్లో మార్పు వచ్చింది అనుకోవచ్చా, వస్తుందని ఆశించవచ్చా? ఎందుకంటే దాన్ని పట్టుకుని తప్పకుండా ఇప్పుడు అటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి కదండి. అంటే తప్పకుండా ఇప్పుడు కొంతకాలం వాళ్ళందరూ ఇప్పుడే వచ్చారు కాబట్టి పవర్ లో ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్ డిస్టర్బ్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో హైకమాండ్ చెప్పిన రీతిలోనే వాళ్ళందరూ వెళ్లేటువంటి పరిస్థితి ఉంది మనకు. హైకమాండ్ అన్నది కాంగ్రెస్ లో ఒకటి వాళ్ళని అందరిని కలిపేటువంటి ఒక శక్తి వాళ్ళకు ఉన్నది కాబట్టి బహుశా ఇప్పటిప్పట్లో వాళ్ళు దాని గురించి పెద్దగా బాహుటంగా ఏమీ పెద్ద చేయకపోవచ్చు. కొన్ని నెలల తర్వాత ఎస్పెషలీ ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత మరి పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పడం కష్టం. సార్వత్రిక ఎన్నికల వరకు మాత్రం తప్పకుండా హైకమాండ్ చెప్పిందే వాళ్ళు వింటారు. ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ మనకు రాజస్థాన్ లో కూడా సచిన్ పైలట్ అలాగే అశోక్ గెహ్లోట్ మధ్యలో ఉన్న గొడవలని అధిష్టానం చెప్పిన మేరకు సచిన్ పైలట్ కూడా ఆయన పాపం ఊరుకోండడం అన్నది జరిగింది. కాకపోతే అన్ఫార్చునేట్లీ మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియాకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం హైకమాండ్ మాట వినలేదు. ఆయన వెళ్ళిపోయి ఆయన బీజేపీలో చేరడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూలిపోయింది. ఇక్కడ మరి ప్రస్తుతానికి అటువంటి పరిస్థితి రాకూడదు అన్న దృష్టిలోనే కానీ కూడా వేరే రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నా కానీ కూడా ఇమ్మీడియట్ గా అయితే నేను అటువంటి పరిస్థితి నేను చూడట్లేదు. బహుశా హైకమాండ్ చెప్పిన దృష్ట్యా హైకమాండ్ యొక్క ఆదేశాల మేరకు వీళ్ళు కలిసే ఉంటారు కొంతకాలం అయినా కనీసం అని చెప్పి నేను భావిస్తున్నాను. బహుశా సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏమవుతుందో చూద్దాం మనం. ఇప్పుడు గిరిధర్ గారు, గిరిధర్ గారు చెప్పిన విషయం ఆయన జనరల్ గా జెంటిల్మెన్ లాగా చెప్పారు, కానీ జెంటిల్మెన్ గా జరగాలి ఉండాలి చూద్దాము ఫిలాసఫిక్ గా మాట్లాడారు, కానీ యాక్చువల్ గా అయితే వాళ్ళు ఈ మినిస్ట్రీ పంజారాలు అయిపోయినాక, మినిస్ట్రీ పంజారాలు అయినాక కూని రకాలు మొదలవుతాయి, అక్కడక్కడ ములుగులు అలుగులు మొదలవుతాయి. కానీ దీన్ని అధిష్టానం ప్రస్తుతం కంట్రోల్ చేస్తుంది, కంట్రోల్ చేస్తే ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కనుక ఆ ఎన్నికల్లో కంట్రోల్ చేస్తుంది. కర్ణాటకలో కూడా అదే సిద్ధరామయ్యని ఎలాగూ ఒప్పించారు, డికే శివకుమార్ని ఎందుకు ఒప్పించారు, ఆయన ఇప్పుడుండు నీకు ఇంపార్టెన్స్ ఉంటుంది, సీఎం కాకపోయినా సీఎం లెవెల్లో నువ్వే ఉంటావు, ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల దాకా ఉండు, తర్వాత నువ్వే ముఖ్యమంత్రివి అలాంటి ప్రామిసులు ఇచ్చే అతను కూర్చోబెట్టారు. సో పార్లమెంట్ ఎన్నికలు అయినాక ఈ రెండు రాష్ట్రాల్లోనూ కర్ణాటక తెలంగాణలోనూ అప్పటిదాకా ఉంటాయి కాముగా, అప్పటి నుంచి ఇప్పుడు ఈ తెలంగాణలో మొదలవుద్ది. మీరు చూస్తాం, మనమే చూస్తాం ఇది దీని రాబోయే కాలంలోనే. రేపు మినిస్ట్రీ అంత ఎక్స్పాన్షన్ అయినాక నాకు రాలేదు, మా కులానికి రాలేదు, మా సీనియారిటీకి రాలేదు, మా జిల్లాకి రాలేదు, అన్ని వస్తాయి. అర్చనా గారు, చిట్టిబాబు గారు ఎందుకంటే మా పార్టీ చీలిపోవాలా, మా వాళ్ళందరూ కొట్టుకొని తెస్తే వాళ్ళు ఆనందపడాలనేటువంటి ఆలోచనతో ఆయన మాట్లాడుతా ఉన్నారు. భవిష్యత్ వాణి ఏది ఏమైనా మీ భవిష్యత్ వాణి పనిచేశారు, మీ చిలక దోషం కానీ మీ భవిష్యత్ వాణి కానీ పనిచేయాలి. చరిత్ర కాంగ్రెస్ చరిత్ర అది, ఎందుకు ఊరే మాట్లాడతా, కాంగ్రెస్ చరిత్ర అది. మీ చరిత్ర ఏ రాష్ట్రంలో చూసినా మీ చరిత్ర అంతర్గత పోరు, కుమ్ములాటలు, గ్రూపులు, మీరు గ్రూపులు, మీరు గ్రూపులు పెట్టింది పేరు, గ్రూపులు పెట్టింది పేరు. మీరు పోట్లాడే గాంధీ భవన్ తగలబెట్టిన పార్టీ, మీ గాంధీ పార్టీ గాంధీ భవన్ తగలబెట్టుకున్న పార్టీలు ఆ టికెట్ అప్పుడు తగలబెట్టారు.